పెట్రోల్ ఉందా? పైసలు ఉన్నాయా? అరే పైసలు లేనిదే బంక్ అత్త మారా. పెట్రోల్ లేనిదే బంక్ అత్త తమ్ముడు. సరే కానీ పేటిఎం ఉందా? లేదన్నా. పోనీ కార్డ్ స్వైప్ చేస్తారా? లేదన్నా. అది పేటిఎం లే అంటున్నావు, కార్డ్ స్వైప్ లే అంటున్నావు, ఏ బంక్ ఇది? సరే ఎంత తీసుకున్నావు అన్న? 20 రూపీస్. అందరూ ఎక్కడికి వెళ్తున్నా? పెట్రోల్ పోయిరా. ఎంత అన్న? నీ జీతం ఎంత వస్తుందిరా అన్న? తీసుకెళ్తా. పెట్రోల్ వద్దా? పెట్రోల్ నేనేమొస్తానరా, నువ్వు అదేనా పని చేసేది? పెట్రోల్ ఎంతమంది వస్తారా? ఇద్దరు ముగ్గురు వస్తారా? పోయి. అరే నువ్వు పెట్రోల్ పెంచుకోవడానికి వచ్చినావా, ఎక్స్ట్రా చేసుకోవడానికి వచ్చినావా? ఫస్ట్ చెప్పినావు దానికి వచ్చిన. పోయి. అబ్బా పోయిరా. పెట్రోల్ ఎంత? పోయి. ఎంత? పోయి. ఎంత అయితే ఫుల్ కావాలి? ఫుల్ అన్న? ఫుల్ ట్యాంక్ అంటే కింద పోయేటట్టు? కింద పోయేటట్టు కాదు, ఫుల్ అంటే ఎంత రేట్ ఉంటాయి? బరాబర్ ఫుల్ ట్యాంక్. బరాబరే, మేము కూడా పోసేది ఎంత పోయమంటాం? బరాబర్. మీరు కింద పోతారు, నేను లోపల పోయమంటాను. మేము పోసేది లోపలనేరా బాబు. కింద ఎందుకు వస్తాను? ఫుల్ ట్యాంక్. పైసలు పర్సు లేదు? అబ్బా పర్సు లేని బండి ఎందుకు తీసినావు బయటకు? హలో బాబు, నిన్న వద్ద తెలుసా? అరే నువ్వు అనువు, నీకే తెలియదు రా బాబు. ఎక్కడికి వెళ్ళి వచ్చినావు రా? జంగల్లోకి వెళ్ళి ఇటు వచ్చినావు. బండిది చిన్న చిన్న విషయాలకు నన్ను ఇలా రా. సరే అన్న. పెట్రోల్ ఉందా తమ్ముడు? ఉందన్న. తమ్ముడు 200 అన్న. పైసలు ఎంత సార్? 19. మొత్తం ఎంత? 219 రూపాయలు. మీ ఓనర్ నాకు తెలుసారా, ఖాతా రాసుకో. పెట్రోల్ వచ్చినాక మా ఓనరు ఫైల్ తీసుకోమని అన్న. ఫైల్ తీసి మరి తీసుకోవా. వాళ్ళు తెలుసారా అన్న? సార్ మీరు వెళ్ళిపోండి సార్, పైసలు నేను ఇంత వెళ్ళిపోండి సార్. చెప్పు బండి తాళం మీరు. అదే బండి తాళం. నా పైసలు తప్పు. సరే ఓకే అని చెప్పు. చెప్పు. చూసే ఫ్రెండ్స్, బంక్ కష్టం ఇలా ఉంటాయి. ఇప్పుడైతే మీరు మై జెక్ తెలుసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.